హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేష్ కిచెన్. నేను మీ సునీత. ఈరోజు మన ఛానల్లో మంచి హెల్దీ శనగలు అలసందులతో చాట్ రెసిపీ చూపించబోతున్నాను. టేస్టీగా అలాగే హెల్దీగా ఇలా చాట్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. మరి దీన్ని ఎలా తయారు చేయాలో, ఆ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెను తీసుకుని దీనిలో ఒక కప్పు పెద్ద శనగలు వేసుకోవాలి. వీటిని కొద్దిగా ఉప్పు వేసి ఉడికించి తీసుకున్నాను. అరకప్పు అలసందులు వేసుకోవాలి. ఇవి కూడా ఉప్పు వేసి ఉడికించినవే. అలాగే పావు కప్పు తెల్లజొన్నలు కూడా వేసుకోవాలి. మనకు నచ్చితే తెల్లజొన్నలు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయండి. తినేటప్పుడు వీటి టేస్ట్ చాలా బాగుంటుంది. మనము కావాలంటే ఇలా అన్నీ కలిపి వేసుకోవచ్చు, లేకపోతే వేటికవే సపరేట్గా కూడా చేసుకోవచ్చు. ఇలా వేసేసుకుని దీనిలో ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కారమైన వాడుకోవచ్చు, ఒక స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి. దీనిలోనే ఒక చిన్న టమాటాను ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే రెండు పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. పావు కప్పు వరకు మామిడి తురుమును వేసుకోవాలి. ఇప్పుడు సీజన్ కాబట్టి మామిడి తురుము వేస్తున్నాను, లేకపోతే ఒక నిమ్మకాయను రసం తీసైనా వేసుకోవచ్చు. ఇలా అంతా కలుపుకుని ఒక స్పూన్ ఉప్పు రుచికి తగినంత కొద్దిగా కొత్తిమీరను వేసుకుని అంతా కలిసేలా కలుపుకోవాలి. మనకు ఇలా మంచి హెల్దీ చాట్ రెడీ అవుతుంది. మనము తినేటప్పుడు దీనిపైన కొద్దిగా మరమరాలను సేవ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకుని పైనుంచి కొద్దిగా మరమరాలను కొద్దిగా సేవ్ అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మనకు మంచి హెల్దీ చాట్ రెడీ అవుతుంది. ఇలాంటి హెల్దీ చాట్ను మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.